Hi, hello everyone. Welcome back to my channel Vlogs by Lovely Birds. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీకి మేము లియోనియా రిసార్ట్స్కి వచ్చాము. బట్ ఇక్కడ అయితే చాలా మ్యారేజెస్ అయితే సెలబ్రేట్ జరుగుతున్నాయి. కొన్ని ఏమో క్లోజ్ అయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు వాయిస్ వింటూనే ఉంటారు సాంగ్స్. అలా ఫంక్షన్ జరుగుతుంది. ఇంకోటి ఏమో డెకరేషన్లో ఉంది ఈవెంట్. అండ్ ఇటువైపు కూడా ఒకటి ఆల్రెడీ ఫంక్షన్ జరుగుతుంది. బట్ మేము వచ్చిన హోటల్ కూడా వెళ్ళబోతున్నాను నేను. వచ్చేయండి మీరు కూడా. హ్యాపీ ల్యాండ్ అనేది ఇది పిల్లలు ఆడుకోవడానికి. బట్ ఈ కరోనా టైంకి ఇది క్లోజ్గా ఉంది. సో అది మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం చీకటిగా ఉండి అందుకే లోపల కవర్ చేయలేదు. అండ్ ఇక్కడంతా మేము ఫంక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇంకందరూ కూడా ఎవరైనా కూడా ఇక్కడే కార్ పార్క్ చేసుకోవాలి సైడ్స్న. అండ్ మేము వెళ్ళే రూట్ అయితే ఇదో అనమాట. ముచ్చిన రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్ ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ మేము ఆ రోజు అది కావాలని రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నామండి, చాలా బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ ఓవరాల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. మేము 8:00 అయితే రీచ్ అయ్యాం. ఇది 9:30 క్లోజ్ అంట. సో అందుకే మేము 8:00 రీచ్ అయిపోయాము. అక్కడ క్రౌడ్ అయితే అప్పుడప్పుడే వస్తున్నారు. అందరికీ డిన్నర్ చేసే టైం అయితే కామన్ టైం అదే కదా. సో ఇక్కడ ఏంటంటే వెజిటేరియన్ అంతా ఒక సైడు, నాన్ వెజ్ అంతా ఇంకో సైడ్ అండి. బఫే సిస్టమ్. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అయితే సపరేట్గా ఛార్జ్ చేస్తారు. అండ్ నాన్ వెజ్ సైడ్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ మనం. ఇక్కడ వచ్చి కేక్స్, స్వీట్స్, ఫ్రూట్స్ అండ్ నాన్ వెజ్లో వచ్చేసి వెరైటీస్ ఉన్నాయండి, 3-4 వెరైటీస్. బట్ నేనైతే నేను ఓపెన్ చేసి చూపించలేదు. సింగిల్ హ్యాండ్తో సెల్ ఫోను కొంచెం క్యాప్చర్ చేస్తే అది ఓపెన్ చేయాలంటే నాకు కుదరలేదు. అండ్ కింద వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్ అయితే పెట్టేశారు, అది హీట్ అవుతూనే ఉంటుంది ఎప్పటికీ వేడిగానే ఉండే విధంగా. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మధ్య మధ్యలో అయితే డెకరేషన్గా మంచిగా వుడ్తో డిజైన్ చేసినట్టుగా పెట్టారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఆల్రెడీ పైన చూసారు కదా, డిలైట్ అని చెప్పి రీజనల్ డిలైట్ అండ్ డెకరేషన్ చేస్తూ మంచిగా చూపించారు. సూప్స్ ఉన్నాయి, చికెన్ సూప్స్ ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఒక సైడ్ ఒక పర్సన్ కుక్ చేస్తున్నారు కదా, అవి ఫిష్ అండి. ఎవరైనా ఫ్రెష్గా ఐటెం కావాలంటే మాత్రం వెళ్ళి తినచ్చు, దానికి ఏం ఛార్జ్ చేయరు. అండ్ ఇంకో మధ్య మిడిల్లో కూడా కొంచెం డెకరేషన్ చేశారు, బాగుంటుంది. అండ్ ఇదంతా ఇప్పుడు ఇదేమో వెజిటేరియన్, న్యూడిల్స్, నాన్స్, పన్నీర్ కర్రీ, కాలీఫ్లవర్ కర్రీ, వెజిటేబుల్స్ కర్రీ, డాల్ కర్రీ. నేనైతే వెజిటేరియన్ కాబట్టి అన్నీ ఫాస్ట్గా చెప్పేస్తాను ఇవైతే. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ పాస్తా అని, బేబీ కార్న్ మంచూరియా అని సపరేట్గా చేస్తున్నారు వేడివేడిగా, అవి కూడా తీసుకొచ్చి ఛార్జ్ చేయరు. ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రం ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట రెస్టారెంట్కి. ఆ రోజు క్రౌడ్ మీడియంగా ఉన్నారు కాబట్టి కరోనా టైంకి అంత ఎక్కువ రారు కదా. సో అంత లైటింగ్ అయితే బయట తక్కువ ఉంది. అక్కడ బయట చూసారు కదా, అదంతా ఈవెంట్ డిజైన్ చేస్తున్నారు, డెకరేట్ చేస్తున్నారు. మ్యారేజ్ నెక్స్ట్ మెహందీ ఫంక్షన్స్ ఏదో ఉందంటే అందుకని అక్కడ ఈ నైట్కే మొత్తం డెకరేషన్ అయితే చేసేస్తున్నారు. అండ్ నేను చెప్పాను కదా ఒక చాలా మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయని చెప్పి, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఇది కూడా అంతా మ్యారేజ్ ఫంక్షన్ హాల్సే, ఆల్రెడీ లోపల జరుగుతుంది. కొన్ని ఓపెన్ ప్లేస్ ఉన్నాయి, కొన్ని లోపల జరిగే ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్దాం, ఎలా జరుగుతుందో చూసి ఎంజాయ్ చేసేద్దాం. రిసార్ట్స్లో జరిగే ఏ ఫంక్షన్ అయినా ఎలా జరుగుతుంది ఏంది అనేది మనకు కొంచెం యాంగ్జైటీ అయితే ఉంటుంది కదా, అందుకే నేను వెళ్ళానండి. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది, బాగుంది కదా? సో ఆఫ్టర్ దాట్ మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆడుకోవడానికి కిడ్స్కి ఉయ్యాల లాంటివి ఉన్నాయండి, స్నేక్ గేమ్ అండ్ చెస్ గేమ్ అని చాలా ఉన్నాయి. ఆఫ్టర్ దాట్ అదైతే ఇక్కడ అయిపోయింది, ఇంక గోయింగ్ బ్యాక్ అనమాట. ఇంకా ఆల్రెడీ చెప్పాక ఫంక్షన్ జరుగుతుందని. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఎలా ఉంది కమెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ.